రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గని భరత్రావు నోటికి వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కదేవి వరప్రసాద్, శ్రీ ఉమా మార్కండే స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నక్కదేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఓడిపోయినా ఇంకా ఎంపీ అనే భ్రమలో బతుకుతున్నారని, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుమారు 72,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్రజలు గుబగుయమనిపించారని గుర్తు చేశారు. తాను విమర్శిస్తే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయకుడు అవుతారని భరత్ అనడం హాస్యాస్పదమన్నారు. ఏంటంటే నువ్వు ఏదో చేస్తానని చెప్పేసి ఇవాళ రాజమండ్రి నువ్వు అన్నీ నేను చేస్తాను రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు, కానీ ఇవాళ నేను 72,000 మెజార్టీతో నేను బయటకు పంపించాను. అయినా నువ్వు అది కూడా తచ్చేదా పడటం, ఇంకా బయటకు వచ్చేసి నిన్న మాట్లాడటం, మొన్నదాకేమో పవన్ కళ్యాణ్ తిట్టావు, ఇవాళ పవన్ కళ్యాణ్ పోగొడుతున్నావు. అసలు నేను ఏం చేస్తున్నావో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు, నీకు ఒకసారి విచక్షణ లేకుండా మాట్లాడటం అన్నీ తెలుసుకోవడం నేర్చుకో. మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేసేసాం. నిన్న రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే అందరి సలహా తీసుకుని ఏం చేయాలో చెప్పి అది మా ఎమ్మెల్యే గారు ఏ రోజైనా ఎవరి సలహమైనా తీసుకున్నావా, లైట్ లేస్తాం మేము కూడా లైట్ లేస్తాం తీసేస్తాం, ఆ ఛాంబర్ ఉంది ఆ ఛాంబర్ అని చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని. ఇవాళ లైట్లు వేసావు తీస్తాం. అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు, రోమ్లో రాళ్ళు చూస్తావు, ఆ రోమ్ సిటీలో రాళ్ళు చూసామంటే ఇక్కడ వేస్తావు అంట. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో ఏం అర్థం. ఇవాళ నువ్వు 7 నియోజకవర్గానికి ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తావు. 6 నియోజకవర్గాలు అదృష్టవంతులు, ఎందుకంటే నీకు రానివ్వలేదు ఎమ్మెల్యే. ఇవ ఆవు భూముల్లో కానీ ఏదైనా నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు. అయినా నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము చాలా అది నువ్వు చాలా రాయమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావు అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అది కూడా బయటపడతారని. ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్టర్లు వచ్చి ఆ స్లాబ్ను ఆపుతారు, ఆ స్లాబ్ని ఆ కొట్లు కుర్రలు వచ్చి ఆపేవారు. ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు, నేను వైట్ షర్ట్ వేసుకున్నా, నేను వైట్ కాలర్, నేను వైట్ టాప్ అని నువ్వు ఇంకా అనుకుంటున్నావు. నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి ఇది చేసావో అన్నీ నీకు ఇంకా ఇప్పుడే కదా 10 రోజులు అయింది, ఒక్క 4 రోజులు అయితే నువ్వు ఏమేమి చేసావు మొత్తం రాజమండ్రి నియోజకవర్గానికి మొత్తం అందరికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడడానికి కారణం నిన్న గౌరవ మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అయినటువంటి భరత్రామ్ గారు ఆయన నోటికి ఏదో వస్తుంది కూర్చొని అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే ఇతరుల విషయంలో మాట్లాడుతున్నాం. దానికోసం మేమందరం కూడా ఈరోజు తెలుగు యువత లేదా ఇతరుల నాయకులను కూడా ఈ యొక్క సంబంధం ఏర్పాటు చేస్తూ ఆయన విషయాలు తెలియజేద్దాం అనుకున్నాం. కాబట్టి భరత్ గారు మీరు ఆల్రెడీ ఓడిపోయి ఇంకా ఎంపీగా ఉన్నారని భావంలో ఉన్నారు, ముందు ఆ భావం నుంచి బయటికి రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గోప గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవాని గారికి వెళ్ళడం జరిగింది, మీకు ఇక్కడ ప్రజలు 28,000 -40 ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీపిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు 5 కోట్లు మెజార్టీ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి మీ స్టామినా అయితే అర్థం చేసుకోవాలి. ఆయన కోసం మాట్లాడితే రాష్ట్ర నాయకుడు అవుతాడు, ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఎందుకంటే 2019లో మీ గాల్లో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో వెళ్ళడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవలసిన లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవినీత ఆరోపణలు, అప్పుడే మీ ప్రభుత్వంలోకి వచ్చిన 4 రోజులు అయింది. అవినీత అనేది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు.
ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు, బ్రహ్మానందమో లేదంటే రామగోపాల్ వర్మో లేదంటే శ్రీరెడ్డో, వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీరు కూడా ట్రెండింగ్లో ఉందేమో పేడ్ ఆర్టికల్. కాబట్టి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, నేను ఒక సైట్ ఒకటి అడ్మిషన్ పదిహేను గజాలు 100 కోట్లు సుమారు అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతున్నాను. అంటే మీకు ఖర్చు కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోను, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడం ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైతే. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ఒక రూపాయి దానం చేసినట్టు కానీ ప్రాణాలు గమనించినట్టు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు బొప్పుల మొహం, అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉండాలి, పేడు మొహంలో కానీ మేకప్ వేసుకోండి, ఇలా కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు. కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాట మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవులు ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి, ఆ గాల్లో కొట్టుబడి కాబట్టి మనం అటువంటి మాటలు అనొద్దాం అని చెప్పి మేము కూడా మాట్లాడుకోలేదు. అలాగే మీరు అవినీతి కోసం చెప్పాను, ఈరోజు అవినీతి కోసం మీరు చెప్పవలసింది, మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలో ఆరోపణలో ఎంత అవినీతి చేశారో ఏం చేశారో అన్నీ కూడా చెప్పారు. ఆ రోజు కనీసం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలు, అంటే మీరు ఆరోపణ